సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నాకు 900 మందితో భద్రత కల్పించండి. హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్. జగన్ కు 3 షిఫ్టుల్లో 934 మంది భద్రతా సిబ్బంది. సీఎం చంద్రబాబుకు మించి జగన్ కు సెక్యూరిటీ. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ తో చట్టం. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్. 5 ఏళ్లలో జగన్ సెక్యూరిటీ ఖర్చు 296 కోట్లు. తనకు రక్షణ కల్పించాలి అంటే సెక్యూరిటీ పెంచాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తనకు 900 మందితో సెక్యూరిటీ కల్పించాలని వైఎస్ జగన్ కోరారు. సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. తన భద్రతను పునరుద్ధరించాలని, 3 నాటికి 900 మందితో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అసలు జగన్ తన భద్రతపై ఎందుకు ఆందోళన చేస్తున్నారు? పదే పదే సెక్యూరిటీ విషయంలో జగన్ ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన క్రమంలో జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. జగన్ కు Z+ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. అయితే సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, ఇంటి చుట్టూ 30 అడుగుల ఎత్తున్న ఇనుప గోడకంచె, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు, 3 షిఫ్టుల్లో 934 మంది భద్రతా సిబ్బంది. ఇదంతా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అనుకుంటే పొరపాటే. మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న భద్రతకు సంబంధించిన రక్షణ కంచెలివి. ఎన్నికల్లో ఓడిన జగన్ తాజాగా తనకు 3 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం గమనార్హం. సాధారణంగా వీఐపీ భద్రతా సిబ్బంది 100 మందికి మించి ఉండరు. కానీ మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత చిన్న గ్రామ జనాభాతో సమానంగా ఉంటుంది. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కల్పినా అంతమంది ఉండకపోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 3 షిఫ్టుల్లో 934 మంది ఆయన రక్షణలో నిమగ్నమయ్యుంటారు. అంటే ఒక్కో షిఫ్ట్లో 310 మందికి పై మాటే. ఇక ఆయన బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య 3 ఇంతలు మించుతుంది. వారందరికీ ఒక్కొక్కరికి నెలకు సగటున 50,000 లెక్కన 5 ఏళ్లలో చెల్లించింది 296 కోట్ల రూపాయల పైమాటే. జగన్ పర్యటనలో పరదాలు కట్టడం, రోడ్ల వెంట చెట్లు కొట్టడం చేసేవాళ్లు. సీఎం హోదాలో ఏం చేసినా ఎవరు అడిగే ప్రయత్నం చెయ్యనే లేదు. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా లేని స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు. జగన్ కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లున్నాయి. Z+ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డుల ఆధీనంలో ఉన్న చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనం మాత్రమే ఉంది. జగన్ తన భద్రతపై తరచూ ఆందోళన వ్యక్తం చేయడంపై ఇతర పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మాదక ద్రవ్యాల కడ్డాగా మారింది. ఉవైపు గంజాయి విక్రయాలతో పాటు డ్రగ్స్ రవాణా మితిమీరిపోయింది. తీరంలో, పోర్టుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో భారీ మొత్తంలో కంటైనర్లో డ్రగ్స్ పట్టుబడ్డం తెలిసిందే. భారీగా దొరికిన డ్రైడ్ ఈస్ట్ నమూనాలను సిబిఐ ప్రయోగశాలకు పంపారు. ఇప్పటి వరకు నివేదికలు బయటకు రాకున్నా కేసుపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తనకు పూర్వ భద్రత కల్పించారని కోర్టుకెక్కడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదని ఏపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే జగన్ పిటిషన్పై హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.